సెక్షువల్ రిప్రొడక్షన్ ఇన్ ప్లాంట్స్ ప్లాంట్స్లో చాలా రకాలు సెక్షువల్ రిప్రొడక్షన్ని జరుపుతాయి సెక్షువల్ రిప్రొడక్షన్ అనేది రైస్ గ్రెయిన్ సైజులో ఉండే స్మాలెస్ట్ ప్లాంట్ నుంచి బాగా పెద్దగా ఉండేటటువంటి హిమాలయన్ సాల్ చెట్ల వరకు సెక్షువల్ రిప్రొడక్షన్ని జరుపుతాయి ఇంతకుముందు మనం ప్లాంట్స్లోని పార్ట్స్ రెండు రకాలుగా ఉంటాయని తెలుసుకున్నాం అవి వెజిటేటివ్ పార్ట్స్ ఇంకా సెక్షువల్ పార్ట్స్ ప్లాంట్లో సెక్షువల్ రిప్రొడక్షన్ జరిగే పార్ట్ ఫ్లవర్ సో ఫ్లవర్ ఈజ్ ద రీప్రొడక్టివ్ పార్ట్ ఆఫ్ ప్లాంట్ ఫ్లవర్లో ఉండే డిఫరెంట్ పార్ట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం ఇవి సెపల్స్ ఇవి యూజువల్గా గ్రీన్ కలర్లో ఉంటాయి ఫ్లవర్ బట్గా ఉన్నప్పుడు ఈ సెపల్స్ ఫ్లవర్ లోపల ఉండే పార్ట్స్ అన్నిటిని ప్రొటెక్ట్ చేస్తాయి వీటిని పెటల్స్ అంటారు ఫ్లవర్లోని కలర్ఫుల్ ఇంకా ఎట్రాక్టివ్ పార్ట్స్ ఈ పెటల్స్ కొన్ని ఫ్లవర్స్లో ఈ పెటల్స్ వైట్ కలర్లో ఉంటాయి కొన్ని ఫ్లవర్స్లో ఈ పెటల్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో ఉంటాయి ఈ పెటల్స్ యొక్క మెయిన్ జాబ్ ఏంటంటే పాలినేషన్ కోసం ఇన్సెక్ట్స్ని అట్రాక్ట్ చేయడం నెక్స్ట్ పార్ట్ స్టెమెన్స్ ఇవి మేల్ రిప్రొడక్టివ్ పార్ట్స్ ఇది కార్పెల్ ఇది ఫీమేల్ రిప్రొడక్టివ్ పార్ట్ కొన్ని ఫ్లవర్స్లో మేల్ రిప్రొడక్టివ్ పార్ట్స్ మాత్రమే ఉంటాయి వాటిని యూనిసెక్స్వల్ ఫ్లవర్స్ అని అంటారు మరికొన్ని ఫ్లవర్స్లో మేల్ రిప్రొడక్టివ్ పార్ట్స్ ఇంకా ఫీమేల్ రిప్రొడక్టివ్ పార్ట్స్ రెండూ ఉంటాయి ఇలాంటి ఫ్లవర్స్ని బైసెక్షువల్ ఫ్లవర్స్ అని అంటారు పాపయా బాటిల్ గార్డ్ దీస్ ఆర్ ది ఎగ్జాంపుల్స్ ఆఫ్ యూనిసెక్చువల్ ఫ్లవర్స్ విరాజ్ దతుర ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ బైసెక్చువల్ ఫ్లవర్ ఇప్పుడు స్టెమెన్స్ గురించి తెలుసుకుందాం స్టెమెన్స్ని యాండ్రీషియం అని కూడా అంటాము వీటిలో పోలెన్ గ్రెయిన్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి ఈ పోలెన్ గ్రెయిన్స్లో మేల్ రిప్రొడక్టివ్ సెల్స్ ఉంటాయి నెక్స్ట్ కార్పెల్ దీన్నే గైనీషియం అని కూడా అంటారు ఇది ఫీమేల్ రిప్రొడక్టివ్ సెల్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది ఇందులో త్రీ మెయిన్ పార్ట్స్ ఉంటాయి అవి ఒకటి స్టిగ్మా రెండు స్టైల్ మూడవది ఓవరీ స్టిగ్మా పోలెన్ గ్రెయిన్స్ను రిసీవ్ చేసుకుంటుంది ఇది స్టైల్ ఈ స్టైల్ ద్వారా మేల్ సెల్స్ అనేవి ఓవరీ లోపలికి ఎంటర్ అవుతాయి ఇది ఓవరీ ఈ ఓవరీ లోపల ఓవ్యూల్స్ ఉంటాయి పోలెన్ గ్రెయిన్స్ నుంచి వచ్చిన మేల్ సెల్స్ ఈ ఓవ్యూల్లో ఉండే ఎగ్ సెల్స్తో కలిసి జైగోట్ని ఫామ్ చేస్తాయి స్టెమెన్స్లో ఉండే పోలెన్ గ్రెయిన్ స్టిగ్మాను రీచ్ అవ్వడాన్ని పాలినేషన్ అంటాము ఒక ఫ్లవర్లోని పోలెన్ అదే ఫ్లవర్లో ఉన్న స్టిగ్మాను రీచ్ అయితే దాన్ని సెల్ఫ్ పాలినేషన్ అంటారు అదే ఒక ఫ్లవర్లోని పోలెన్ సేమ్ స్పీషిస్కి చెందిన మరొక ప్లాంట్ యొక్క స్టిగ్మాను రీచ్ అయితే దాన్ని క్రాస్ పాలినేషన్ అంటారు ఈ పాలినేషన్ అనే ప్రాసెస్ జరగడానికి డిఫరెంట్ ఫ్యాక్టర్స్ హెల్ప్ చేస్తాయి పాలినేషన్లో విండ్ వాటర్ ఇన్సెక్ట్స్ బర్డ్స్ యానిమల్స్ ఇవన్నీ హెల్ప్ చేస్తాయి వీటిని ఏజెంట్స్ ఆఫ్ పాలినేషన్ అని అంటారు ఫర్టిలైజేషన్ జరిగిన తర్వాత ఓవ్యూల్ సీడ్ కింద డెవలప్ అవుతుంది అలాగే ఓవరీ ఫ్రూట్ కింద డెవలప్ అవుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ సలహాలు సందేహాలు కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి అలాగే ఈ వీడియోని మీ మిత్రులకు తప్పక షేర్ చేయండి